ఇవాళ మన తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాయలసీమను రాయలసీమగా చేసింది. మరి వీళ్ళు చేసింది ఏంటి? ఈ రాయలసీమను నెత్తురు మరకలుగా చేసింది ఈ వైకాపా ప్రభుత్వం. అలాగే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి పగలు సెగలను చల్లార్చి శాంతికి నికేతనంగా చేసింది. అదే వైకాపా వాళ్ళేమో కత్తుల మొలలపై రక్తం చిందించింది. అలాగే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాలువల్లో కృష్ణమ్మను ప్రవహింపజేసి బీటలు బారిన ఈ యొక్క రాయలసీమ బీడు భూములను సస్యశామలం చేస్తే ఈ వైకాపా వాళ్ళు ముఠాకక్షలను పెంచి పోషించి ఈ యొక్క కాలువల్లో రక్త సముద్రాన్ని ప్రవహింపజేస్తున్నారని మీ అందరికి తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు వస్తున్న వారు కులం మతం వివిధ రకాలుగా మనల్ందరినీ కూడా ఏదో విధంగా మభ్య పెట్టాలా, ఏదో విధంగా మోసం చేయాలి. ఈ రోజు ఈ కులం గురించి ఈ మతం గురించి మాట్లాడే వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నాను, ఏం మా ధర్మవరంలో చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకుంటే వారికి మా కులం అని చెప్పేసి మీరు ఎందుకు సాయం చేయలేకపోయినారు అని చెప్పేసి నేను అడుగుతున్నాను. బాక్రావుపేట లాంటి చోట ఒక బస్సు యాక్సిడెంట్ అయ్యి 10 మంది చనిపోయి 50 మందికి అక్కడ ఇబ్బంది పడితే ఎందుకు ఆ రోజు మా కులమోళ్ళు ఉన్నారు వాళ్ళకి ఎంతో కొంత సాయం చేయాలని చెప్పేసి మీరు ముందుకు రాలేకపోయినారు అని చెప్పేసి నేను అడుగుతున్నాను. కులమా మనకు అన్నం పెట్టేది, ఆ కష్టకాలంలో ఎందుకు తోడుగాలేకపోయినా? ఓట్లంటేనే వచ్చేస్తారా కులాలకి? ఓట్లంటే వచ్చేస్తారా మతాలకి? కేవలం రాజకీయాల కోసం కులాలను మతాలని అడ్డు పెట్టుకొని ఇక్కడున్న చాలా మంది కూడా మనమందరం కూడా కులాలు మతాలు సంబంధం లేకుండా బావ మామ అత్త అని చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటాం. ఎప్పుడు లేని ఈ రోజు ఎందుకు వస్తుంది? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అందించే ప్రతి పథకంలోనూ కూడా కులాలు ఏడైనా చూశాడా, మతాలు ఏడైనా చూశాడా, పార్టీలు ఎక్కడైనా చూశాడా? చూసినదంతా అర్హత ఉందా లేదా అనేది తప్ప ఇంక వేరేది ఎప్పుడైనా చూశారా నేను అడుగుతాను. ఏం గతంలో మీ పార్టీ అధికారంలో ఉండే కదా, ఆ రోజు ఏదైనా ఒక్క పథకం రావాలి అంటే భుజం మీద పచ్చ కండువా, ఇంటి పైన తెలుగుదేశం జెండా కండువా ఉంటే తప్ప ఏ రోజైనా ఒక్క పథకం ఎవరికైనా వచ్చేదా అని అడుగుతున్నాను. మన 4 ఏళ్ళు ముద్దలు నోట్లో వెళ్తోందంటే జగన్మోహన్ రెడ్డి మనకు చేసిన సాయం ఏందో మనం అందరం కూడా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందా లేదని అడుగుతున్నాను.